గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పట్టణాలు పల్లెలు వాగులు వంకలు గ్రామాల్లో చెరువులు పొంగి ప్రతి గల్లీ ప్రతి ఇల్లు కూడా నీటిమయమయ్యాయని మనందరికి తెలిసిన విషయమే. అయితే 2-3 రోజులుగా వాతావరణం పొడిపడి సూర్యుడు కూడా రావడంతో వచ్చిన వరద వెనక్కి తగ్గినా అందులో వచ్చిన బురద మాత్రం ఆయా ప్రాంతాల్లో అట్లాగే మిగిలి ఉన్నది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా చెరువులు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో మరీ దారుణంగా మారిన పరిస్థితి నెలకొన్నది. వర్షం వచ్చి ఇండ్లు మునిగితే బురద మిగిలి రోగాల నిలయంగా మారుతుందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే వర్షాలు తగ్గినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం బురద అలాగే మిగిలింది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల పరిస్థితి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. బురదతో కంపు కొడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ స్పందించి కాలనీలో స్వచ్ఛ రామగుండం కార్యక్రమం ద్వారా శుభ్రం చేయాలని అలాగే మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాలని వారు కోరుతున్నారు.